ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో షార్ట్ కవరింగ్, షార్ట్ సెల్లింగ్ ఈ రెండు మీద. ఈ షార్ట్ కవరింగ్, షార్ట్ సెల్లింగ్ దేనికి అంటే, ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ అనేది ఒక వారం రోజుల నుంచి ఇప్పుడు మనము ఆదాని గ్రూప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది. అంటే ఏంది, షేర్స్ లేకుండా కూడా అమ్మటం జరుగుతుంది, దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎలా అంటే, షార్ట్ అంటే లేకుండా సెల్లింగ్ అమ్మటం, లేకుండా అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. లాంగ్ పొజిషన్స్ అంటే కొనుక్కొని డిమాట్లో పెట్టుకునేదాన్ని లాంగ్ పొజిషన్స్ సెల్లింగ్ అమ్మటం. షార్ట్ లేకుండా అంటే షార్ట్ సెల్లింగ్ ఎవరు చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ చేస్తాయి, ఇన్స్టిట్యూషన్ చేస్తాయి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హెచ్ఎన్ఐలు చేస్తారు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా చేస్తారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇంట్రాడే చేస్తారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఇంట్రాడే చేస్తే స్క్వేర్ ఆఫ్ చేయాలి, 3.5 లోపులో 3.5కో 3.10కో ఎంఐఎస్ ద్వారా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. లేకపోతే నార్మల్ అయితే 3.29 అప్పుడు కూడా క్లోజ్ చేయాలి. ఏదన్నా కానీ షార్ట్ సెల్లింగ్ చేస్తే సేమ్ డే ఇంట్రాడే చేస్తాయి. సపోజ్ ఎఫ్ఎండ్ఓ ఉంటుంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. మంత్లీ ఆప్షన్స్ ఫీచర్ చేయొచ్చు. అంటే కాల్స్ పుట్స్ అంటాం, అది పుట్స్ అయితే సింపుల్గా పడుతుంది అని అర్థం. అదే ఫీచర్స్లో షార్ట్ సెల్లింగ్ చేయటం అంటే ఏంది, మంత్ సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా మనం 3 నెలల వరకు కూడా చేయొచ్చు. నిఫ్టీలో అయితే ఇయర్స్ కూడా చేయొచ్చు, ఒక నెలలు కాదు ఇయర్స్ కూడా. 2025 కూడా ఇప్పుడే చేయొచ్చు మనం. 22లో ఉన్నాం, 23లో ఉన్నాము, కానీ నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా 25 కూడా చేయొచ్చు. ఇలా అంటే లాంగ్ కూడా ఉంటాయి అన్నట్టు. షార్ట్ సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్ ఉంటుంది, షార్ట్ కవరింగ్ ఉంటుంది. ముందు షార్ట్ సెల్లింగ్, సెల్లింగ్ అమ్మటం, షార్ట్ లేకుండా అమ్మటం. అయితే దీంట్లో రకాలు ఉంటాయి. సింపుల్గా ఇప్పుడు మనకి ఈవెంట్ ఏంటిది అంటే ఆదాని. ఈ ఆదానిలో కంటిన్యూగా షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాడ్ న్యూస్ వచ్చిందో, అంటే ఈ హిండెన్బర్గ్ ఎవరైతే అమెరికన్ ఆర్గనైజేషన్ ఒకటి రీసెర్చ్ రిపోర్టు ఆదాని మీద ఏమైనా చేయడం జరిగిందో, ఆ రిపోర్టుని బట్టి ఆ ఆదాని గ్రూప్ మొత్తం షేర్స్ కంటిన్యూగా ఫాలో అవుతుంది. అయితే వీళ్ళు న్యాయ పోరాటం చేస్తాం అనటం, వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నాము, మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాము, మేము ఇచ్చిన రిపోర్టు నిజంగదే, అబద్ధాన్ని కాదు అని వాళ్ళు చెప్పడం ట్విట్టర్ ద్వారా. ఈ ఆదాని వాళ్ళు మేము న్యాయ పోరాటం చేస్తాం, న్యాయంగా మా కంపెనీలో ఏమి లేదు, మామూలుగానే ఉంది, మంచిగా ఉంది అని వాళ్ళు చెప్పటం. అయితే ఏం జరుగుతుందో ఏమనేది మనకు తెలియదు. ఇన్వెస్టర్స్గా మన పని ఎంతసేపటికి ఏంటంటే, మార్కెట్ పెరిగింది అంటే పర్లేదు అని అర్థం. మార్కెట్లో ఆదాని షేర్లు పడిపోతున్నాయి అని అంటే ఓహో ఇందులో ఉందేమో అని అనుకోవటం, సెంటిమెంట్ అన్నమాట. దీన్ని అంటే ఏంది, వాళ్ళు నిరూపించుకునేదాకా ఆదాని షేర్స్ కంటిన్యూ ఫాలో అవుతాయి. ఎక్కడో ఒక దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ బౌన్స్ బ్యాక్ ఏదైతే అవుతుందో అప్పుడు మళ్ళీ ఈ షేర్లన్నీ కూడా ఆదాని షేర్స్ పెరగటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆదాని షేర్స్ పెరగటం మొదలు పెడతాయో, ఆదాని వాల్యూ ఉన్నటువంటివి తొందరగా పెరుగుతాయి, వాల్యూ లేనటువంటివి ఇక పెరగవన్నమాట. అంటే అలానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది షార్ట్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే అమ్మటం షార్ట్ లేకుండా. అయితే దీంట్లో ఏంటిది, ఇంట్రాడే ఉంటుంది, లేదు బారోయింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనము బారో తీసుకోవచ్చు. అంటే బాగా పెరిగింది, ఇక పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి అనుకుంటే బారో తీసుకొని, అంటే అప్పు తీసుకొని షేర్లని అవి మనం అమ్మేసి మళ్ళీ తగ్గినాక కొని ఇచ్చేయటం ఒక పద్ధతి. కాకపోతే దాంట్లో రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఈయన అప్పు తీసుకొని షేర్లు అమ్మితే తర్వాత ఇంకా పెరిగింది అనుకోండి, లాస్ వస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన ఈవెంట్ ఏంటిది అంటే, కావాలని ఈ ఏదైతే హిండెన్బర్గ్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు ముందుగానే కమిట్ అయ్యి, వాళ్ళు షార్ట్ సెల్లింగ్లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళ ఆర్గనైజేషన్ పేరే షార్ట్ సెల్లింగ్. అంటే ఇది బాగా పెరిగిన తర్వాత కంపెనీల్లో ఏదో ఒక అనౌన్స్మెంట్ చేసి బ్యాడ్ చేసి, అంటే దాని మీద ఆ ఈవెంటు అంటే ఆ రిపోర్టును బట్టి ఆ కంపెనీలో సెల్లింగ్ జరుగుతుంది. అప్పుడు వీళ్ళు అక్కడ అమ్మేసి అక్కడ తక్కువలో కొంటారన్నమాట. ఇప్పుడు ఆదాని గ్రూప్ మొత్తంలో కూడా అలానే జరిగింది అనేది ఒక వార్త. అయితే ఈ వార్తలు అన్నీ నిజమా అబద్ధమా, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మున్ముందు ఏముంటుంది అనేది మనం కాలమే మనకి తెలుస్తుంది.
ప్రజెంట్ అయితే ఇప్పుడు మన ప్రకారము అంటే షార్ట్ సెల్లింగ్ అనే అర్థానికి ఏంటంటే సెల్లింగ్ అంటే అమ్మటం, షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా అమ్మటం. ఇక పోతే ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఫ్యూచర్స్ మంత్ బడ్జెట్ అయిపోయింది, కానీ మార్కెట్ బడ్జెట్ ఫేవర్గానే ఉంది, సెల్లింగ్లు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. అదానిలో అయితే కంటిన్యూగా ఏ రోజు గారు కంటిన్యూ డౌన్ఫాల్ అవుతుంది, ఒక్కొక్క షేరు 10% 25% 26% కూడా ఫాల్ అవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా రేట్లు అంటే పర్సంటేజ్ విషయంలో చూస్తే ఇక పర్సంటేజ్ మీరు ఒకసారి వారం 10 రోజుల కిందట, నెల కిందట, ఈ మధ్యకాలంలో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అదాని, ఇండియా రిచెస్ట్ పర్సన్ ఫస్ట్ వన్ అదాని, ఇలా ఈ విధంగా ఆయన అనుకేసిండు, ఇట్లా ముందుకు పోయిండు, ఇవన్నీ మనం వింటున్నాం. అయితే ఇవన్నీ జరిగినప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ ఎప్పుడైతే అదాని గ్రూప్లో వాల్యూ ఉన్నాయి ఉంటాయి అవి చూసుకొని మళ్ళీ మనం కనుక ఇప్పుడు అవి కూడా ఫాల్ అవుతాయి కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అవి పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి చూసుకోవాలి ఒకటి. ఈ తర్వాత ఈ షార్ట్ కవరింగ్, ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ సెల్లింగ్ అంటే అమ్మటం, కవరింగ్ అంటే ఏంది, పడ్డంత వరకు పడి ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు లేకుండా అమ్ముతున్నారు అందరూ. మ్యూచువల్ ఫండ్స్ అంతే, హెచ్ఎన్ఐలు హై నెట్వర్త్ ఇండివిజువల్సు, ఎఫ్బీఐలు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు, ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, ఎఫ్ఐలు ఫారెన్ ఇన్వెస్టర్సు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదాని షేర్స్ వాళ్ళ దగ్గర ఏం లేవు, ఏవో కొన్ని ఉంటాయి అవి వేరు. అలా కాకుండా లేకుండా అమ్మే దాన్ని ఇప్పుడు వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు కదా. మరి ఈ షార్ట్ సెల్లింగ్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఎక్కడ వరకు, ఎక్కడ ఒక దగ్గర బ్రేక్ పడాలి, ఎక్కడ ఒక దగ్గర ఆగాలి, ఎక్కడ ఒక దగ్గర బౌన్స్ బ్యాక్ కావాలి. ఈ బౌన్స్ బ్యాక్ ఈ పెరిగేదాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. ఈ షార్ట్ కవరింగ్ ఏదైతే ఉందో ఎప్పుడైనా రావచ్చు, అయితే అది టెక్నికల్గానే ఫాలో అవ్వాలి. ఈ టెక్నికల్గా ఏదైతే ఉందో ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ వచ్చేటప్పటికి ఆ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. మళ్ళీ షార్ట్ కవరింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర రియల్గా కనుక వాళ్ళు నిజాయితీ పర్లయ్యి వాళ్ళు న్యాయ పోరాటంలో కనుక గెలిచినా, లేకపోతే వాళ్ళు ఏవైతే రిపోర్ట్స్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయో అవన్నీ కనుక వాళ్ళు చూపించి చేయించగలిగినట్టయితే అదని మళ్ళీ ఆ షేర్లు అన్నీ కూడా అన్నీ కావు, ఏవైతే వాల్యూ ఉన్నాయో అండర్ ఓవర్ వాల్యూ అని ఏదైతే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారో ఆ ఓవర్ వాల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాదు అని తేలిందనుకోండి, రియల్ వాల్యూ ఉన్నాయి మళ్ళీ పెరుగుతాయి. ఇంకొకటి షార్ట్ కవరింగ్ అయితే మధ్యలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి నాకు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు వస్తుందా, ఒక వారానికి వస్తా, ఎప్పుడు ఎంత తొందరగా కనుక ఇది కనుక కన్ఫామ్ అయిపోయి తేలిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు షార్ట్ కవరింగ్ మళ్ళీ వస్తుంది. వాల్యూ ఉన్న షేర్స్ ఇప్పుడు రెడీగా పెట్టుకొని వాల్యూ ఉన్న షేర్స్ని ఆదాని గ్రూప్లో రాసి పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ అయితే అవి ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయితే ఫాస్ట్గా పెరుగుతాయి, ఫాస్ట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి షార్ట్ పీరియడ్లో. అందుకని మన పని చేసేప్పటికి ఏం చేయాలి, ఆదాని గ్రూప్ని అబ్జర్వ్ చేస్తూ ఆదాని షేర్లన్నీ అబ్జర్వ్ చేస్తూ టెక్నికల్గా ఫాలో అవుతూ ఉండి టెక్నికల్గా ఉండి వాల్యూ ఉన్న షేర్స్ అన్ని లిస్ట్ తయారు చేసి పెట్టుకొని ఆ వాల్యూ ఉన్న రెడీగా ఉండి ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతాయో ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ అవుతాయో అప్పుడు అవి కనుక కొనుక్కుంటే మీకు షార్ట్ పీరియడ్లోనే షార్ట్ టైంలోనే తక్కువ ఉంటుంది. దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. షార్ట్ సెల్లింగ్ షార్ట్ కవరింగ్, సెల్లింగ్ అంటే అమ్మటం, కవరింగ్ అంటే మళ్ళీ ఆ షేర్లని కొనటం. మనం చూస్తూ ఉన్నాం అనుకోండి షేర్ మార్కెట్లో పడుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కామన్గా. అందుకని మన పని ఏంటి ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ షార్ట్ కవరింగ్ ఇంకో ఎపిసోడ్లో నేను మీ ఇంకో టాపిక్ మీద మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్. తర్వాత ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.